జర్నీ ఆఫ్ గ్రాండ్ మాకు స్వాగతం. ప్రపంచంలోనే భారతీయ మహిళకు ఒక సుస్థిర స్థానం ఉంది. వారి త్యాగం, సేవ, నిస్వార్థ ప్రేమ, పవిత్రత, దయ, భక్తికి ప్రతీకగా నిలిచిన మాతృమూర్తులను భారతదేశంలో తప్ప మరే దేశంలోనూ చూడలేరని భారతీయ మహిళలు సహనంలో తమ శక్తిని చూపెడతారని స్వామి వివేకానంద అంటారు. ప్రాచీన కాలంలో మహిళలకు వారి వివాహ విషయంలో కానీ మనుగడలో కానీ ఎంతో స్వేచ్ఛ ఉండేదని పురాణ గాథల ద్వారా తెలుస్తుంది. అప్పట్లో కత్తిపట్టి యుద్ధరంగంలో కాలిన వీరవనితలు ఎందరో ఉన్నారు. అలాగే గూఢచారి వ్యవస్థలో కూడా ఎందరో వనితలు పనిచేసినట్టు కౌటిల్యుని అర్థశాస్త్రం ద్వారా తెలుస్తుంది. 19వ శతాబ్దంలో భారతదేశాన్ని బ్రిటిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్ వారు పరిపాలిస్తున్న రోజులవి. దక్షిణేశ్వరంలోని కాళీమాత ఆలయ స్థాపకురాలు ఎంతో తెలివైన వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకుంది. ఆమె జమీందారిని రాణి రాస్మిని. ఈ వీడియోలో ఆమె గురించి తెలుసుకుందాం. వెస్ట్ బెంగాల్లో 1793లో ఒక పేద బెస్త కుటుంబంలో జన్మించి తన 11వ ఏట కలకత్తాలోని జాన్ బజార్కు చెందిన ధనవంతుల ఇంటికి కోడలుగా వెళ్ళింది. భర్త రాజచంద్ర దాస్కి అది 3వ వివాహం. విద్యావేత్త రాస్మిని పెద్దగా చదువుకోలేదు, కానీ జ్ఞానవంతురాలు. ఆమె నిడారంభత, వినమ్రత, సేవా పనుల్లో ఆమెకున్న నేర్పును గ్రహించి ఆమెను వివిధ పనులలో ప్రోత్సహిస్తుండేవాడు. తమకున్న సంపదను ఎంతగా త్యాగం చేయవచ్చో అంతా చేసేవారు. ఎన్నో ధర్మకార్యాలు చేశారు. కలకత్తాలో గంగానది ఒడ్డున స్నానఘట్టాలు, వివిధ ప్రాంతాల్లో ప్రజల సౌకర్యార్థం రోడ్లు, చెరువులు తవ్వించడం, ఇంకా ఇతర నిర్మాణాలు, ఇలా అనేకం చేశారు. వారికి 4 కుమార్తెలు. ఆనాడు తమ చుట్టూ పాశ్చాత్య సంస్కృతి ఉన్నప్పటికీ తమ పిల్లలను 5వ సంప్రదాయంలోనే పెంచారు. భర్త అతని 40వ ఏటనే మరణించాడు. అప్పట్లో స్త్రీలకు చాలా ఆంక్షలు ఉండేవి. బెంగాల్లో స్త్రీలు బయటకు వచ్చేవారు కాదు, ఇంటికి పరిమితమై ఉండాలి. అయినా అప్పుడున్న సంప్రదాయాలను, కట్టుబాట్లను ఎదిరించి భర్త వదిలి వెళ్లిన ఎస్టేట్ వ్యవహారాలు తానే చూసుకుంది. సంకుచిత భావాలు మిండిగా ఉన్న ఆ రోజుల్లో పనులను చక్కబెట్టుకోవడానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. వ్యాపార విషయాలలో ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడే ఆమె 3వ అల్లుడైన మధుర్నాథ్ సహాయం తీసుకునేది. బెంగాల్ వరదల్లో బాధితులకు ఎంతగానో సహాయం చేశారు. పేదవారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎంతో కృషి చేసింది, ఎందరికో విరాళాలు ఇచ్చింది. ఇలా ఆమె అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించింది. కార్యరూపంలో పెట్టిన ఆలోచన కన్నా శక్తివంతమైనది ఇంకోటి లేదంటారు. ఈ విషయంలో ఆమె అందరికీ ఆదర్శనీయురాలు. ఒకరోజు ఉదయం పూజ నిమిత్తం గంగానదికి మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్ళగా ఆంగ్లేయులకు కోపం వచ్చి శాంతిభద్రతల పేరిట పూజ ఆపుచేయడానికి ప్రయత్నించారు. ఆమె వారి చర్యను వ్యతిరేకించగా కేసు పెట్టారు. దానితో కోర్టు వారు ఆమెపై అభియోగం మోపుతో 50 రూపాయలు జరిమానా విధించారు. ఆమె జరిమానా చెల్లించింది. తక్షణమే అటుగా ఉన్న రోడ్డుపై వెళ్లకుండా రోడ్డును క్లోజ్ చేయించింది. ఈ రోడ్డు నా సొంతం, నష్టపరిహారం చెల్లించకుండా ఎవరిని వెళ్ళనివ్వనని ఘంటాపథంగా చెప్పింది. దానితో వారు దిగివచ్చి అంతకుముందు ఆమె కోర్టుకు చెల్లించిన జరిమానాను తిరిగి చెల్లించారు. మరో సంఘటనలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు గంగానదిలో చేపలు పట్టుకునే జాలర్లపై పన్ను విధించారు. జాలర్లందరూ కలిసి రాస్మణి సహాయాన్ని కోరగా వారి తరపున ఆమె 10,000 రూపాయలు పన్ను కట్టి వెంటనే నదికి అడ్డంగా వెదురు బొంగులతో, ఇనుప గొలుసులతో అడ్డు పెట్టించి వారి షిప్పింగ్ వ్యాపారాలను అడ్డుకుంది. ఫలితంగా నావలు వెళ్లటానికి ఆటంకం ఏర్పడి వారి వాణిజ్యం దెబ్బతినటంతో జాలర్లకు పన్ను రద్దు చేయటమే కాకుండా చెల్లించిన 10,000 రూపాయల పన్నును తిరిగి వెనక్కి ఇచ్చారు. ఇంకో రోజున తప్పతాగిన 2 సిపాయిలు ఒక వ్యక్తిపై అత్యాచారం జరుపుతుండగా తమ రక్షకభటులతో ఆ సంఘటనను అడ్డుకుని ఆ వ్యక్తిని రక్షించారు. దానితో కక్షగట్టిన ఆ సిపాయిలు ఆయుధాలతో ఆమె భవంతిని ముట్టడించి విలువైన వస్తువులని ధ్వంసం చేశారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను వెనక ద్వారం గుండా బయటికి పంపి తనొక్కతే కత్తి పట్టుకుని పూజ గది ముందు ధైర్యంగా నిలబడింది. తర్వాత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారం చెల్లించేలా చేసింది. ఆమె అప్పటి పాలకులతో ఎదుర్కొన్న ఇటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇవి కేవలం మచ్చుతునకలే. ఆమె ఒకసారి విశ్వనాథుని దర్శనం కోసం వారణాసి వెళ్లాలనే ప్రయాణానికి అన్ని సిద్ధం చేయించింది. కాళీమాత ఆ రాత్రి ఆమెకు దర్శనమిచ్చి నీవు కాశీకి వెళ్ళనవసరం లేదు, తనకు ఒక ఆలయం నిర్మించమని ఆదేశించింది. ఆమె వెంటనే దక్షిణేశ్వరంలో గంగానది తీరంలో 17 ఎకరాల భూమిని కొని 8 సంవత్సరాలు నిర్విరామంగా కృషి చేసి కఠోర దీక్షతో కాళీమాత ఆలయాన్ని నిర్మించారు. అదే ప్రాంగణంలో 12 జ్యోతిర్లింగ శివాలయాలు, ఒక కృష్ణ మందిరం విభిన్న తరహాలో నిర్మించారు. కానీ విగ్రహ ప్రతిష్ఠ చేసి పూజాదికాలు నిర్వహించడానికి పూజారులు ఎవరూ ముందుకు రాలేదు.
కారణం ఆనాడున్న కఠోరమైన కుల వ్యవస్థ, నియమాలు. అందున ఒక బెస్త కులానికి చెందిన స్త్రీ ఆలయాన్ని నిర్మించటం ఒకటి. ఒకవైపు కాళీమాత కలలో దర్శనమిచ్చి, ఇంకా ఎంతకాలం నన్ను ఇలా మూసిపెడతావు, ఊపిరాడటం లేదు, త్వరగా ప్రతిష్ఠించమని ఆదేశం ఇవ్వటం. ఆమె ఎంతగానో కలత చెందింది, ఎందరో పండితులను సంప్రదించింది, ఎక్కువ పారితోషికం ప్రకటించింది, అయినా ఎవరూ రాలేదు. చివరకు రామకృష్ణ పరమహంస అన్నగారు, కాళీమాత భక్తుడైన రామకుమార్ ముందుకు వచ్చి ఆ ఆలయాన్ని ఒక బ్రాహ్మణునికి దానం చేస్తే తాను కాళీమాత విగ్రహం ప్రతిష్ఠించి ఆహారాన్ని వండి నైవేద్యం సమర్పిస్తానని చెప్పాడు. ఆమె వెంటనే రామ్కుమార్ సలహాను పాటించి వారి కులగురువు పేరిట దేవాలయం ఆస్తిని వ్రాసి తాను కేవలం నిర్వాహకురాలిగా ఉన్నారు. రామకృష్ణుల వారు తమ సాధనలకు, ఉపదేశాలకు దివ్యలీలలో ప్రదర్శించడానికి జగజ్జనిని ఆదేశాల మేరకు రంగస్థలం సిద్ధం చేసిన రాసుమణి తన 68వ ఏట, అంటే 1861లో జగన్మాతలో ఐక్యమైపోయారు. రాసుమణికి ఉన్న ధైర్యం, దక్షత, భక్తి, పరోపకారం, ఒక మాటలో చెప్పాలంటే అన్ని విధాలా ఆమెది మోస్ట్ పవర్ఫుల్ పర్సనాలిటీ. భారత ప్రభుత్వం ఆమె జ్ఞాపకార్థం ఒక పోస్టల్ స్టాంప్ను 1993లో విడుదల చేశారు. ఆమె చేసిన త్యాగాలకు, ధైర్య సాహసాలకు ప్రతీకగా విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ తయారు చేసిన ఒక షిప్పుకు రాణి రాసుమణి పేరు పెట్టారు. ఒక సందర్భంలో రామకృష్ణ పరమహంస రాసుమణిని జగజ్జనని అష్టసఖులలో ఒకరిగా పేర్కొన్నారు. బెంగాల్లో అత్యంత దాతృత్వం గల వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు రాణి రాసుమణి.